కొన్న ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు కూడా డబ్బులు ఇవ్వగానే రోజు రోజు ప్రెస్ మీట్ పెడతాడు ఈటల ఆంధ్ర గారు ఈ దళిత వ్యతిరేకి దళిత ద్రోహి ఇట్లా అట్లా ఆయన పెడతాడు రోజు ఎన్ని డబ్బులు తీసుకున్నావురా అంటే తీసుకున్నాడు నన్ను ఏమని అంటాడు నేను ఏ హోదా పని చేస్తాను నిన్న కొత్తగా కొత్త అవతారం వ్యక్తి ఒక కుటుంబం ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ కుటుంబమే అది సారు నాకు గిన్ని రోజుల నుంచి పార్టీ తిరుగుతున్నా నాకు అది సాయం చేయాలని వచ్చింది ఏం సాయం చేయాలంటే నా నా భార్య ఇట్లా చదువుకున్నాడు నా భర్త ఇట్లా చదువుకున్నాడు ఇక్కడ సబ్స్టేషన్ పడతారు కదా సబ్స్టేషన్ నౌకరు పెట్టాలని వచ్చింది నౌకరు పెట్టించా నౌకరు పెట్టించా పని చేసుకుంటాడు కదా 23,000 రూపాయలు జీతం పడతారు మళ్ళీ వచ్చి నా కొడుకు ఎదిగిండు నా కొడుకు కూడా ఏదైనా నౌకరు పెట్టేశారు అని వచ్చింది హాస్పిటల్లో హుజరాబాద్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఆడ కొంత కొంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక 22 మంది మహిళలకు భర్తలు చనిపోయి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టించిన ఈయన కూడా కంప్యూటర్ నౌకరు పెట్టించిన ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ వాళ్ళకెళ్ళి ఒక డాక్టర్ని పట్టుకొని ఒక హాస్పిటల్ పెట్టింది వెనుక ఈ హాస్పిటల్లో పనిచేయరా అని చెప్పి పంపితే ఒక డాక్టర్నే కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు హాస్పిటల్ పెట్టి ఏం చేయాలి వాళ్ళు రోజు ఇక్కడ వచ్చే పేషెంట్ అని నువ్వు అక్కడికి పో అక్కడ బాగు చేస్తారు పో అని చెప్పి పంపిస్తారు ఇంకా చిల్లర పని కూడా చేస్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నేను కాదు సూపరింటెండెంట్ తీసేసాడు తీసేస్తే ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టు నడుతుంది వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళా సారు మీరు ఇట్లా నా కొడుకు నౌకరు మళ్ళీ పెట్టారంటే మరి కోర్టులో కేసు తీసుకోమని చెప్పి వాపసు తీసుకోమని చెప్పి పెట్టిద్దా అని చెప్పిన ఇంతలో ఆయన బిజినెస్గా మంచిగా నడుతున్నట్టుంది ఒక 6 నెలల తర్వాత ఆయన గుండె పొడితో చచ్చిపోతే ఆ చచ్చిపోయినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి సూపరింటెండెంట్ వాళ్ళనే 6 నెలల తర్వాత వచ్చి సూపరింటెండెంట్ తీసేయడం వల్లనే చచ్చిపోయాడు అని చెప్పి దండ పెట్టాడు దండ పెడితే నేను ఫోన్ చేసి పోనీవా ఏం చేస్తావు వెళ్ళగొట్టు వెళ్ళిపోయాడు అందరు తిట్టిండు ఇంకా 6 నెలల క్రితం ఆయన తప్పు పని చేస్తే తీసేసినందుకు ఆయన కదా హార్ట్ అటాక్ అయితే కర్మ మంచిగానే చచ్చిపోయింది డాక్టర్కి ఏం సంబంధం దానికి ఒకడు మా మన పాటిలో ఒక లీడర్ ఇలా నిలబడ్డాడు అదంతా సీన్ చేయించి నిన్న నేను ఒక ఊరికి పోతే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నీవన నావన చచ్చిపోయాడని చెప్పి ఒక ఏషం వేసాడు అంటే ఎంత నీచం అంటే కేసీఆర్ అంటోడు డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాడు కేసీఆర్ అంటోడు సారసీసాలు మాత్రమే పంచిపెట్టాడు కేసీఆర్ అంటోడు దళితుల ఓట్ల కోసం దళిత బంధిస్తాడు గొర్రెల కుర్మల ఓట్ల కోసం గొర్రెలిస్తాడు ఇవన్నీ చేయడం సరిపోకపోతే ఇట్లాంటి పని కూడా చేస్తాడు మీరు అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను నేను ఆడబిడ్డలారా అన్నలారా అప్రమత్తంగా ఉండండి పట్ట కాల్చి మీదేసి ఏమైనా చిల్లర పని చేసే ప్రయత్నం చేస్తాడు వాళ్ళు ఏం చేసినా గెలవడంతో తేలిపోయింది 75-80% ప్రజలు మావాడిని ఎందుకు తీసేసినావు మావాడు ఏం తప్పు చేసినా తీసేసినావు మావాడి గురించి మాకు తెలుసు కదా 18 సంవత్సరాలుగా ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో అక్కడ మావాడు ఉన్నాడు ఎక్కడ కష్టం ఉందో అక్కడ మావాడు ఉన్నాడు ఏ పనప్పని చెప్పినా కూడా మాకు మంచిగా గొప్ప పనిచేసి పేరు తెచ్చింది తప్ప ఎక్కడ కూడా మా పేరు చెడగొట్టలేదని చెప్పి ఇవాళ మనల్ని భావిస్తే నువ్వు వరంగల్ పోయినా కరీంనగర్ పోయినా గోదావరి కరికి పోయినా హైదరాబాద్ పోయినా మావాడి పేరు చెప్తే ఇంత మాకు ఉప్పు పుట్టేటట్టు ఉండదు తప్ప మావాడు ఎక్కడ తప్పు చేయాలని చెప్పి మీరంటే ఇవ్వ ఈ పని చేస్తాడు నేను మీ అందరూ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఇలా హుజరాబాద్ ఆట నన్ను బొంద పెట్టి నా ముఖం అసెంబ్లీలో కనపడకుండా చేసి మళ్ళీ 20,000 రాజ్యం వేయాలని చెప్పి కేసీఆర్ చూస్తాడట మరి చేస్తా అది జరుగుతుందా లేకపోతే ప్రజలకు వెళ్తారా మనం నిర్ణయించుకోవాలి ఇలా ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది కేసీఆర్ అహంకారానికి హుజరాబాద్ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో ఆయనకు డబ్బు ఉండొచ్చు పోలీసు ఉండొచ్చు మద్యం ఉండొచ్చు గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఉండొచ్చు కానీ సామాన్యులేమైనా కావచ్చు కాక మనం మన ఒట్టుతో అది పదవస్తాం తప్ప డబ్బుతో రాదు విషయాన్ని మనం తేల్చి చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి 30 తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఈ వచ్చే 30 తారీఖున ఎన్నికలు ఉన్నాయి అంతటి ఎన్నికల్లో మీకు తెలుసు ఇది మన రాజీనామాతో వచ్చాయి కాబట్టి హుజరాబాద్ ఏం జరుగుతుందో ఇలా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కడ సుట్టరికం పోతే దావతలకు పోయిన అడుగుతున్నారు రాజేంద్రాన్ని మాత్రం కాపాడుకోండి సుమా రాజేంద్రానికి అన్యాయం చేయకండి సుమా రాజేంద్రాన్ని కేసీఆర్ మోసం చేసిన సుమా అని చెప్పి మీకు కూడా చెప్తా ఉంటాం నేను ఒకటే ఇవాళ కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా ఇవాళ మీ బిడ్డగా నేను ఎదిరించిన కేసీఆర్కు ఎదిరించిన అంటే వడ్లు కొనగొప్ప కొనాలంటే కొనాలని చెప్పి చెప్పిన నేను తప్పు చేసిన
భర్త చనిపోయిన ఆడబిడ్డలకు పెళ్లి చేయలేకపోతే పెళ్లి చేయమని చెప్పారు, తప్పు చేశారు. నేనేమన్నా నాలుగైదు ఏళ్ళుగా కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పారు, తప్పు చేశారు. నేను పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు ఇవ్వద్దని చెప్పిన, చిన్నలకు ఇవ్వమని చెప్పిన, కౌలు రైతులకు ఇవ్వమని చెప్పిన, తప్పు చేశాడు. అంటే నేను ఇట్లా అనేక రకాల గొర్రెలు మూడేళ్ళు అవుతుంది డిడి కట్టి ఇవ్వలేదు, డిడి కట్టిన గొర్రెలు ఇవ్వమని చెప్పిన, గొర్రెలు ఇవ్వమని చెప్పినందుకు, పెన్షన్లు ఇవ్వమని చెప్పినందుకు, రేషన్ కార్డు ఇవ్వమని చెప్పినందుకు, వడ్లు కొనమని చెప్పినందుకు, పేదలకు కూడా ఇలా రైతు బంధు ఇవ్వమని చెప్పిన వాళ్ళకు ఇవాళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా మీద ఇంకో లెటర్ పుట్టించు, దళిత బంధు వద్దని లెటర్ రాసినట్టు దొంగ లెటర్ పుట్టించు. నేనే చెప్తున్నా, దళిత బంధు హుజరాబాద్ ఎన్నికల లోపే 15 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులలో జమ చేసినట్టు కాదు సుమా, ఆ పైసల మీద కలెక్టర్ల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద బ్యాంకుల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వాళ్ళు ఏం చేసుకోవడానికి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరి ఇంకేం చెప్తాం. బహిరంగంగా చెప్పినా నేను, ప్రెస్ మీట్ లో చెప్పినా నేను, మా దళిత బిడ్డలకి ఇన్నాళ్ళకైనా నా హుజరాబాద్ లో 15 లక్షల రూపాయలు వస్తున్నందుకు నేను వాళ్ళ రుణం తీసుకున్న బిడ్డగా మిగిలిపోతా అని చెప్పి చెప్పినా.